ఏపీలో హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. విజయనగరం జిల్లాలో ఉన్న రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను నరికేసిన ఘటన మరొకముందే మరో ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అపచారం జరిగింది. ఇక్కడి ఉపాలయంలో ఉన్నటువంటి విగ్రహం రెండు చేతులను కూడా దుండగులు తొలగించారు. దీంతో వందలాది మంది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ నిరసన తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆలయ ధ్వంసాలయత మాత్రం ఎక్కడా కూడా ఆకట్లేని పరిస్థితి నెలకొంది. ఈరోజు ఏదైతే తూర్పు రాజమహేంద్రవరం సంబంధించి ఒక ఆలయంలో రాత్రి అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రెండు చేతులు కూడా విరగొట్టిన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి అంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క ఆగడాలు అయితే మాత్రం ఆగట్లేదని చెప్పొచ్చు. ఈ ఆలయం అయితే మాత్రం పూర్తి సెక్యూరిటీగానే ఉంది, పూర్తిగా కూడా మొత్తం చుట్టూ గ్రిల్ కూడా వేసింది. ఈ గ్రిల్ వేసుకున్నది కావాలని తలుపులు తీసి మరి అవి బద్దగొట్టిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. కొంతమంది మహిళలు అయితే ఉన్నారో వారిని కూడా చెప్తుంది. మేడం చెప్పండి, ఏంటి ఇక్కడున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయాల్లో ఇవాళ ఈ ఘటన జరగడం మీరు ఎలా చూస్తారు? హరిహోం, మేము భజన మండలి అండి. అయితే ఈవేళ 2021 ప్రారంభ దశలో ఇలా జరుగుతున్నందుకు మాకు చాలా ఆందోళనగా ఉంది. అలాగే మమ్మల్ని ఇబ్బంది పెట్టి, హిందువులందరిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టడం పరిపాటి అయిపోతుంది అవతల మతస్థులకి. ఇది సరైన విషయం కాదండి. మరి ఇక్కడ మా తూర్పుగోదావరి జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ సంఘటనలన్నింటినీ కూడా మా భక్త మండలి అలాగే మా భజన మండలి ఖండిస్తుంది. మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇంకా చూశారో లేదో తెలియదు, తీవ్రంగా దీని మీద స్పందించి మా మనోభావాలు దెబ్బతినకుండా మా ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి హిందువుల్ని కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తీవ్రంగా దీని మీద స్పందించి మా మనోభావాలు దెబ్బతినకుండా, హిందువులు కూడా నాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని చెప్పేసి ఆయన గమనించాలి. దీన్ని మాత్రం మేము పూర్తిగా ఖండిస్తూ చాలా బాధగా ఉందండి. 2021 ప్రారంభ దశలో మాకు ఎలాంటి సంఘటనలు జరగడం, ఇవే కాదు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎలాగ చెప్పాలి, ఏం చెప్పాలన్నది కూడా మహిళలందరూ కూడా తీవ్రంగా ఆక్రోషిస్తూ ఉన్నారు. దీన్ని మరి ఖండిస్తూ మేము ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉన్నామండి. ఈ విషయం మీరు చెప్పండి, ఏ రకంగా చూస్తారు? ఎంత దారుణమైన ఘటన జరిగింది, ఎక్కడికక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఆలయాలన్నీ కూడా ఎలాగ నిన్నగాక మొన్న అంతర్వేది అయింది, ఈ రోజు ఇక్కడ అయింది, ప్రతి చోట ఇదే జరుగుతుందండి. అసలు ఇది హిందువుల ధర్మాన్ని ఇంత ఇలా చేయడం అనేది న్యాయం కాదు. ప్రతి ఒక్కరికి హిందువుల ఓట్లతో నెగ్గి మీరు హిందువుల్ని ఇలాగా కించించి దేవాలయాలను ఇచ్చే దేవుడి మీద టార్గెట్ చేయడం ఏంటి? దేవుడిని మనం రక్షిస్తున్నప్పుడు మనల్ని దేవుడు మీద మీరు టార్గెట్ చేసి అసలు ఇలా చేసి ప్రతి ఒక్కరిని మీరు శిక్షించలేరా? మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, కానీ మీరు తలుచుకోవట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే నేను చెప్తున్నాను, మీరు ఇది కామన్ థింగ్ గా వదిలేస్తున్నారు. ఇది ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మా మహిళనే మేము ఊరుకోం. మా దేవుడి జోలికి వస్తే మటుకు మేము మా దేవాలయాల జోలికి వస్తే మటుకు తీవ్రంగా ఖండిస్తాం, చాలా తీవ్రతంగా ఉంటది. మా మహిళలను ఉద్యమిస్తాం, చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకోసారి ఇలా దేవాలయాలు మనకు జోలికి వస్తే మటుకు ఎవరిని విడిచిపెట్టేది అయితే లేదు. చూస్తే ఓవరాల్ గా కూడా ఎక్కడికక్కడ కూడా మహిళలే కాదు, చాలా వరకు మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, హిందూ దేవాలయాల మీద ఎక్కడికక్కడ దాడులు అయితే ఆగట్లేదు. ప్రతిరోజు అంటే రోజుకు ఒక చోట, రోజుకో జిల్లాలో ఎక్కడో చోట హిందూ దేవాలయం మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వీటి మీద ఎట్టి పరిస్థితి చర్యలు తీసుకోవాలి, లేకపోతే మాత్రం దీన్ని మరింత ఉధృతం చేస్తాం, మహిళలందరూ కూడా ప్రభుత్వాన్ని తిరబడతామని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఇదే కొన్న పరిస్థితి. ఇవి జస్ట్ ఆనంద్తో సతీష్ మహా న్యూస్ రాజమహి.